సిబిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. సర్వకార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? మీ జాతకంలో కష్ట నష్టాలు ఉన్నాయా? విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, విదేశీయానం తదితర జాతక సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి మారుతి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాస్ గురూజీ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గమనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. లోకా సమస్తా సుఖినో భవంతు, సకల దేవతా అనుగ్రహ సిద్ధిరస్తు, తదాస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతా మహారాజ్ఞే నమః. గురుగారు, కార్తీక మాసం వస్తుంది. చాలా పవిత్రమైన మాసం, సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. మరి అటువంటి మాసంలో ఏ దేవతారాధన చేస్తే ఫలితం తగ్గుతుందంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కార్తీక మాసం. సంవత్సరం మొత్తం కూడా అనేక ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం. దైవీకంగా, గ్రహపరంగా, దోషపరంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఈ కార్తీక మాసంలో శనిదోషం ఉన్నవాళ్ళు శని త్రయోదశి రోజున, అలాగే ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ పరంగా మనశ్శాంతి లేని వాళ్ళు శివారాధన, మొట్టమొదటగా కళ్యాణము, సంతానము, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. మనకి కార్తీక మాసము అంటే కార్తికేయ ప్రీతికరమైన మాసము అని అర్థం. అయితే నాగదోషము, సర్పదోషము, సర్పకాల దోషము, జంట నాగదోషము, ఇట్లా మనకి దోషాలు మొత్తం కూడా సర్పదోషాలు 12గా చెప్పుకున్నాం. అయితే ఈ సర్పదోషాలన్నీ కూడా నివృత్తి మనకి అవ్వటానికి కార్తీక మాసం అత్యంత ఉపయోగపడుతుంది. ఎటువంటి దోషాలైనా సరే మనకి ఎక్కువ ఫలితం ఇచ్చేది కార్తీక మాసం. సంవత్సరంలో కార్తీక మాసం ఉండే 30 రోజులు సేవిస్తే కొన్ని జన్మల పాపమంతా కూడా తొలగి పుణ్యప్రాప్తి కలుగుతుంది. దేవతలంతా కూడా కార్తీక మాసంలో మనం ఎంత సేవ చేస్తే అంతకంత 100 రెట్లు ఎక్కువగా మనల్ని అనుగ్రహిస్తారు. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు, పరిహారాలు కానీ, స్వామి సేవ కానీ, అభిషేకాలు కానీ చేసుకున్నట్లయితే కార్తీక మాసం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కార్తీక దీపము అని కూడా అంటూ ఉంటాం మనం. కార్తీక మాసంలో ఏ విధమైన, ఏ దేవతకి ఏ విధమైన పూజలు, ఏ విధమైన దీపారాజనలు చేసుకోవాలి అనుకున్నట్లయితే, చూసినట్లయితే మనకి మొట్టమొదటిగా గణపతిని తీసుకున్నట్లయితే 11 గరికట్టలతో, అలాగే 2 దానిమ్మకాయలు, 11 మందార పూలు, 1 5 కేజీల బావు బెల్లం, మనకి పెసర గుగ్గీలు, ఇలా గణపతికి ఇష్టమైన అన్నీ కూడా ఒక తాంబూలంలో పెట్టుకొని ప్రదక్షిణ చేసి 11 సార్లు, అలాగే ఆవు నెయ్యితో 1 కొబ్బరి టెంకాయ చిప్పలో గనక ఆవు నెయ్యితో నెయ్యి పోసి మనకి 5 ఒత్తులు వేసి 5 జ్యోతుల ప్రదక్షిణ చేస్తే గణపతికి కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన గణపతికి చేస్తే మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా, ఏ సమస్య గురించి మీరు స్వామిని వేడుకున్నా అత్యంత వేగవంతంగా ఆ ఆటంకాలన్నీ తొలగించి మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా ముందు జరిగేలా ఆ గణపతి అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిపోయారు. మరి అటువంటి వాళ్ళు ఆర్థికంగా తిప్పుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి కార్తీక మాసంలో 4 శుక్రవారాలు ఉన్నాయి, 4 మంగళవారాలు వస్తాయి, అలాగే ఆదివారాలు కూడా ఉంటాయి. ఈ మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు అన్నీ కూడా లక్ష్మీ వారాలుగా ప్రసిద్ధిగా చెప్పబడినాయి. ఈ వారాలన్నీ కూడా లక్ష్మీదేవిని ప్రాతకాలాన, కార్తీక మాసంలో ఎవరైతే ప్రాతకాలాన మనకి నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని గృహాన్ని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ లక్ష్మీదేవిని దీపధూప నైవేద్య హారతులతో యథాశక్తితో సేవిస్తారో, ఆ తల్లి నామం జపిస్తారో, అలాగే తామర ఒత్తులతో, తామర పూసలతో అమ్మవారిని, తులసి పూసలతో, తులసి దళాలతో సేవిస్తారో, ఆ అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా కూడా ఈ 4 శుక్రవారాలు చేస్తే మనకి కొన్ని జన్మల అనుగ్రహం పొందొచ్చు. అలాగే
పద్నాలుగు సంవత్సరాల పాటు చేసిన ఫలితం ఒక కార్తీక మాసంలో వస్తుందని చెప్పి మనం కథల్లో వింటూ ఉంటాం. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, మీకు అనవసరమైన ఖర్చులు తగ్గాలన్నా, ధనపరమైన చికాకులు ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవిని తామర ఒత్తులతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఎల్లవేళలా కూడా మీ గృహం నందే స్థిర నివాసంగా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పచ్చు. అలాగే గురుగారు, గ్రహ పీడలు గ్రహశాంతులు ఏ మాసంలో జరిపిస్తే మంచిది? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి శనివారము, శనిదోషము, నవగ్రహ దోషాలన్నీ కూడా ఎక్కువగా శనివారము ఆదివారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రసిద్ధిగా చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో గనక మీకు ఏ గ్రహ దోషం ఉన్నా సరే ఆ గ్రహవారం కానీ లేదంటే అన్నీ కలిపి శని త్రయోదశి రోజు కానీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఉప్పుతో పూజ చేసి నవగ్రహాలకు ఉప్పుతో పూజ చేసి ఒక్కొక్క గ్రహానికి 9 సార్లు ప్రదక్షిణ చేసి ఒకసారి స్నానం చేయాలి. అలాగే 9 గ్రహాలకి 9 సార్లు స్నానం చేసి 9 సార్లు ప్రదక్షిణ చేసి ఒక తెల్లటి వస్త్రంలో ఒకవైపు ఉప్పుని ఒకవైపు బెల్లాన్ని అలాగే ఇంకొక వైపు నల్ల జీడి గింజలని ఇంకొక వైపు తెల్ల నువ్వుల్ని నల్ల నువ్వుల్ని కలిపి చిన్న చిన్న మూటలుగా కట్టి ఆ వస్త్రాన్ని పట్టుకొని ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ అంతా పూర్తయిన తర్వాత ఆ శనీశ్వరుడి ముందు ఆ చిన్న చిన్న మూటలు ఉపదీసి ఒక ఇస్తర్లో 1 కేజీ నువ్వులు, 1 పావు కేజీ బెల్లము, అలాగే 108 రూపాయల చిల్లర నువ్వుల నూనెతో ఒక అగండాన్ని వెలిగించి స్వామి ముందు సమర్పించి ఆ వస్త్రాలను మార్చుకొని శివుణ్ణి కాలభైరవుణ్ణి గనక దర్శనం చేసుకున్నట్లయితే శనిదోషం మీకు ఆ క్షణం నుంచే శని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు. అలాగే గురుగారు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి ఈ ప్రస్తుత కాలంలో ఎలా ఉండబోతోంది, అలాగే వాళ్ళు పరిస్థితి బాగుపడాలంటే ఏ విధమైన పరిహారాలు చేయించుకోవాలి? మంచి ప్రశ్న అడిగారమ్మా. మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ కరోనా ఇంకా ఈ లాక్డౌన్ నేపథ్యంలో అనేక రంగాల వాళ్ళు వెనకబడిపోయి పెట్టుబడులు కానీ ఇంకా ఆర్థిక సమస్యలు కానీ పనులు ముందుకు పోకపోవటం కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు పడి ఉన్నారు. అయితే ఈ కార్తీక మాసంలో చక్కగా ఒక గోవుని మీరు ఎక్కడైతే వెంచర్ కొన్నారో, ఎక్కడైతే పొలం తీసుకొని వెంచరేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే మీరు ఆ మీ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా సగంలో ఆగిపోయిన వెంచర్ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ 5 రోజులు కానీ 11 రోజులు కానీ గోవుని కట్టేసి ఆ గోవుని అక్కడే సంరక్షించి 3 రకాల పచ్చమేత, 3 రకాల ధాన్యాలు, 3 రకాల నైవేద్యాలు గనక పెట్టి యథాస్థితిగా సంప్రోక్షణ యథావిధిగా మనకి శాస్త్రోక్తంగా గోవుని పువ్వులతో పూజించి పసుపు కుంకుమలతో పూజించి అలాగే ఒక వస్త్రాన్ని సమర్పించి అదే స్థానంలో మనకి గణపతిని భూదేవిని భూవారాహిని మనకి ఈ కార్తీక మాసం ప్రసిద్ధంగా చెప్పబడిన దీపదేవతను మనకి దీపదేవత అంటే దీప అనుగ్రహం, దీపం అనుగ్రహం కలగాలంటే దీపం దేవత కూడా పూజ చేయాలి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు భూదేవి పరంగా ఎక్కువ పోతూ ఉంటాయి కాబట్టి వారాహిదేవిని అలాగే శివుణ్ణి గణపతిని ఆంజనేయ స్వామిని గనక మీరు 4 వారాలు కానీ 5 వారాలు కానీ ఆ వెంచర్లో కనుక మీరు పూజ చేసుకొని యథాశక్తితో గోవుని సేవించినట్లయితే ఒక ఆంజనేయ స్వామి ధ్వజాన్ని కనుక అక్కడ స్థాపించి మట్టి గణపతిని పెట్టి 11 రోజులు ఈ కార్తీక మాసంలో మట్టి గణపతి గరికతో రోజు గరికతో పూజ చేయించిన లేదా ప్రతి బుధవారము మంగళవారం కానీ ఆదివారం కానీ చేయించిన మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఆటంకాలున్నా, అధికారపరంగా ఎటువంటి ఇబ్బందులున్నా అన్నీ తొలగిపోయి ఈ దేవతలంతా కూడా మీకు అనుగ్రహించి ఆ వాళ్ళ శక్తిని చూపించి మీకు ఈ వెంచర్లు అన్నీ కూడా అమ్ముడుపోయి మీ బిజినెస్ అంతా ముందుకు పోతుంది, ఆర్థిక పరంగా ఇబ్బందులు చిన్నగా మెరుగుపడుతూ ఉంటాయి, మీరు ఆ బిజినెస్లో ముందుకు పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. గురుగారు, వచ్చేది పవిత్రమైన కార్తీక మాసం, మరి అటువంటి కార్తీక మాసంలో దీపారాధన ఏ సమయంలో చేయాలి, ఏ విధంగా చేస్తే ఫలితం తగ్గుతుంది? చక్కగా ప్రశ్నించారమ్మా. కార్తీక దీపము, కార్తీక మాసం, కార్తీక మాసం అంటేనే మనకి మన జీవితంలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాసం. ఆ మాసం దీపారాధన చేస్తే మన జీవితం కూడా దీపంలో వచ్చే వెలుగులాగే మనకి ఆ దేవతలంతా కూడా దీపదేవతతో సహా మన జీవితంలో వెలుగుని ప్రాప్తిస్తి మనకు అనుగ్రహిస్తారని అర్థం. అలాగే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధంగా దీపారాధన చేస్తూ ఉంటాం. మనకి ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, లేదా అష్టమూలికా తైలంతో కానీ దీపారాధన చేయొచ్చు.
ఈ దీపారాజన చేస్తే అందరూ ఒక ఒత్తి వేస్తూ ఉంటారు. ఒక ఒత్తి వేయకూడదు, రెండు ఒత్తులు కానీ లేదా ఐదు ఒత్తులు కానీ వేసి దీపారాజన చేయాలి. అలాగే మనం సహజంగా అగ్గిపుల్లతో కానీ లేదు కడ్డీలు సాంబ్రాణి కడ్డీలతో కానీ మనకి దీపారాజన చేస్తూ ఉంటారు. అలా కాకుండా కార్తీక మాసంలో సపరేట్గా ఒక ఏకహారతి ఏక ఒత్తి పెట్టుకొని ఆ ఏక దీపారాధనతో దీపకుందుల మీద దీపారాజన చేసినట్లయితే అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే తామర ఒత్తులతో చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, ఆర్థికపర ఇబ్బందులు పోతాయి. అలాగే మనకి తెల్ల జిల్లేడు ఒత్తులతో గనక పూజ చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది, సంతాన లేమి పోతుంది, సంతాన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనకి నువ్వుల నూనెతో కూడా మనకి దీపారాజన చేయొచ్చు. అరటి నారతో దీపారాజన చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనకి ఇట్లా రకరకాల విధమైన ఒత్తులతో, అంటే ఏ దేవతకి ఏ ఒత్తి అయితే ఇష్టమవుతుందో ఈ కార్తీక మాసంలో ఆ దేవతల అనుగ్రహం కోసం మనం ఆ విధమైన ఒత్తులతో దీపారాజన చేస్తే రెండు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసి గనక దీపారాజన చేసినట్లయితే కార్తీక మాస ఫలమంతా కూడా కొన్ని సంవత్సరాల పుణ్యఫలం, 100 జన్మల 100 సంవత్సరాల పుణ్యఫలం, అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారం రోజు కానీ గోవుని దీపారాజనతో హారతిస్తే అత్యంత శుభ ఫలితం ఉంటుంది. ఎటువంటి సమస్యలైనా సరే గోవులో ఉన్న సకల దేవతల శక్తి కూడా మీకు అనుగ్రహం ఉంటుంది. ఒక్క గో మనం సకల దేవతలకి పూజ చేయాలంటే చేయగలమా? చేయలేము. సకల దేవతల పూజ ద్రవ్యాలు తేగలమా? తేలేము. సకల దేవతల నైవేద్యం పెట్టగలమా? పెట్టలేము. కానీ ఒక్క గోదేవతను నమస్కరించి ప్రదక్షిణ చేసి గోదేవతకి దీపహారతి, నైవేద్యము, పుష్ప పూజ, అలాగే ఈ ఇట్లా గోదేవత ప్రదక్షిణ, దీప ప్రదక్షిణ గనక గోదేవతకి ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాజన చేసి ఆ దీప ప్రదక్షిణ చేసినట్లయితే 1 కోటి జన్మల పాపాలు తొలగిపోయి 1 కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, ధనలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది, ఆ గోవులో ఉన్న సకల దేవతల శక్తులంతా కూడా మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉంటారు. అలాగే ఏ ఇబ్బందులున్నా కూడా, ఏ ఇబ్బంది ఏ పూర్వకంగా వస్తుందో, ఏ కాలంలో ఏ సమస్య వస్తుందో, ఆ గోవులో ఆ సమస్య ఆ కాలం సంబంధించిన ప్రతి దేవత కూడా గోవులో ఉండటం వల్ల మనకి గోదేవతను పూజించటం వల్ల కార్తీక మాసంలో 100 సంవత్సరాల 100 సంవత్సరాల ఫలితం కలుగుతుందని చెప్పచ్చు. గురుగారు, ఆంజనేయ స్వామి వారిని కార్తీక మాసంలో తమలపాకులతో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయి? చక్కగా ప్రశ్నించారమ్మా. ఆంజనేయ స్వామి అమేయుడు, అజేయుడు, చిరంజీవి, అలాగే నిత్యము రామనామ బీజ అక్షర పారాయణుడు, నిరంతరము కూడా రామనామ జపం చేస్తూ ఉంటాడు. రామ అంటే ఆయన శరీరాన్ని తరువుని కూడా మర్చిపోయి రామనామ భజన చేస్తాడు. అత్యంత నిష్ఠాగరిష్ఠుడు భక్తుడు, అలాగే రామభక్తుడు. రామభక్తుడికి తమలపాకులతో మనం తమలపాకుల మాల గనక మీకు ఏ సమస్య ఉందో, ఉదాహరణకి ఆదివారం రోజు తమలపాకులతో స్వామివారిని అలంకరిస్తే తమలపాకుల మాలతో ప్రదక్షిణ చేసి ఆదివారం సమర్పిస్తే స్వామికి మీ ఇంట్లో ఉన్న గృహపీడలన్నీ తొలగిపోతాయి. అలాగే సోమవారం రోజు గనక తమలపాకుల మాల సమర్పిస్తే మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మంగళవారం రోజు గనక తమలపాకుల మాల సమర్పిస్తే స్వామికి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా హరించుకుపోతాయి, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది. అలాగే బుధవారం రోజు తమలపాకుల మాల స్వామికి సమర్పిస్తే మీ పిల్లలు ఎవరైనా కళ్యాణ యోగం లేని వాళ్ళు ఉంటే కళ్యాణం జరుగుతుంది, ఆ కళ్యాణానికి ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. గురువారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పిస్తే ఆ తమలపాకుల మాల గురువారం రోజు మీకు జ్ఞాపక శక్తిని, అలాగే గ్రహించే తత్వాన్ని, అంటే ఏది చదివినా అది గుర్తుండేలా గ్రహించే తత్వాన్ని పెంచుతాడు. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పిస్తే ఈ శుక్రవారం రోజు సరస్వతీదేవి కటాక్షం ఏ విధంగా శుక్రవారం రోజు పూజ చేస్తే ఉంటుందో ఆంజనేయ స్వామికి కూడా శుక్రవారం రోజు తమలపాకుల మాల సమర్పిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, దుష్టగ్రహ పీడ మీకు మీ ప్రభావం మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ లేకుండా ఉంటుంది. శనివారం రోజు తమలపాకుల మాల సమర్పిస్తే ఆంజనేయ స్వామి మీ మీద భూత ప్రేత ప్రయోగాలు కానీ గ్రహ పీడలు కానీ లేదు ఇంకేమైనా ఇబ్బందులు ఇంకేమైనా ప్రయోగాలు జరుగుంటే వాటన్నిటినీ కూడా ఆంజనేయ స్వామి నివారించగలడు,
ఆ ఎప్పుడూ కూడా ఎల్లవేళల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగేలా ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడని చెప్పచ్చు. అలాగే గురువుగారు, ఈ నాలుగు శనివారాలు అనేవి కార్తీక మాసంలో చాలా పవిత్రమైన రోజులు. మరి ఈ శనివారాల్లో శివుణ్ణి ఏ విధంగా పూజించడం వల్ల శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారమ్మా. కార్తీక మాసము, సోమవారము అంటే మనం శివనామము తలిసిన చాలు, లోకాల నేలు ఆ శివుడు లయకారకుడు. మనకి స్వామి శివ అంటే భోలాశంకరుడు అనే పేరు కూడా అందుకే ఉంది. మనకి యథాశక్తితో ఎంత శక్తి అయితే ఉందో, మన శక్తి యథాశక్తితో ఈ నాలుగు సోమవారాలు గనక పూజిస్తే కొన్ని వేల గోదానాలు, వేల హోమాలు చేసినంత ఫలితం వస్తుంది. సోమవారం రోజు ఒక మారేడు దళంతోనైనా సరే, మారేడు దళాన్ని కనీసం మారేడు దళాన్ని చేతిలో పట్టుకొని శివనామ స్మరణ చేసినా కూడా సాక్షాత్తు శివుడికి చేసినట్లే అని ఈ కార్తీక మాస పురాణంలో కానీ కార్తీక మాసం కానీ చెప్తుంది. కార్తీక మాసం అంటేనే శివుడికి అత్యంత ప్రీతికరమైంది. అలాగే ఈ కార్తీక మాసంలో మారేడు దళాలతో కానీ గోపంచాయతనంతో కానీ ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, పంచామృతంతో కానీ, ఏకరుద్రాభిషేకం కానీ, అలాగే పుష్పాలు, నాగమల్లె పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ శివుణ్ణి గనక ఈ నాలుగు సోమవారాల్లో ఆవు నేతితో ఉసిరి పండుపై దీపారాజన చేసి శివుణ్ణి గనక ఈ ఆ నాలుగు సోమవారాలు కూడా అత్యంత నియమనిష్టలతో ఏకాగ్రతతో సేవిస్తే కొన్ని సంవత్సరాల ఫలితము ఈ ఒక్క కార్తీక మాసం వల్ల మీరు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడా తొలగి పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. మనశ్శాంతి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా శివుడు అన్ని వేళలా కూడా మీకు ఆయన అనుగ్రహం ఉంటుంది. ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే శివానుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే నాలుగు శనివారాలు నరసింహస్వామిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితం దక్కుతుందంటారు గురువు గారు? ఖచ్చితంగా అమ్మా, మనకి నరసింహస్వామి ఈ కార్తీక మాసంలో నరసింహస్వామికి అఖండ ప్రదక్షిణ ఇష్టం. మనకి అఖండం అంటే ఒక మూకుడులో కానీ లేదా రాగి ప్రమిదలో కానీ ఆవు నెయ్యిని పోసి ఒక ఒత్తి వేసి లేదా ఐదు ఒత్తులు వేసైనా సరే ఆ దీప ప్రదక్షిణ చేసి నరసింహస్వామిని శనివారం రోజు దీప ప్రదక్షిణ చేసి తులసిమాలతో తులసిమాల ప్రదక్షిణ చేసి అలాగే ఒక టెంకాయ ప్రదక్షిణ చేసి మనకి స్వామిని ఆ నరసింహస్వామి ఎంత ఉగ్రరూపంగా ఉంటాడో, ఎంత శాంత రూపంగా ఉంటాడో ఈ కార్తీక మాసంలో అంత ప్రదక్షిణ చేసి అంత సేవిస్తే నరసింహస్వామి ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా లేదు, ప్రాణభయాన్నైనా, శత్రుభయాన్నైనా, ఎటువంటి భూతప్రేత ప్రయోగ భయాన్నైనా సరే నరసింహస్వామి హరించగలడు. మీరు ఎటువంటి ఈ శనివారం రోజున ఎటువంటి ఫలితాలు కలగాలి అనేది కనుక మీరు చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో శనివారాలు అత్యంత ప్రీతికరమైనవి, శక్తివంతమైనవి. ఒక కార్తీక మాసంలో ఒక సోమవారం చేస్తే 10 సంవత్సరాలు నరసింహస్వామిని పూజ చేసిన ఫలితం వస్తుంది. అలాగే నాలుగు శనివారాలు నరసింహస్వామిని సేవిస్తే స్వామికి బెల్లంతో ప్రదక్షిణ చేసినా సరే అత్యంత ప్రీతికరమైంది. అలాగే పులిహోర నైవేద్యంతో ప్రదక్షిణ చేసినా సరే స్వామి అనుగ్రహిస్తాడు. నరసింహస్వామి అనుగ్రహం ఈ కార్తీక మాసంలో అఖండ ప్రదక్షిణ చేస్తే అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. గురుగారు, పుట్టిన దగ్గర నుంచి చాలామందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి. మరి అటువంటి వారు ఎలాంటి దేవతని, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగే అవకాశం ఉంది? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి ఈ అనారోగ్య సమస్యలు అనేవి చాలామందికి, ఒక్కొక్కరికి మెడిసిన్ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ వాడినా కొంతమందికి తగ్గిపోతుంటుంది, మళ్ళీ వస్తుంది. కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా ఏమి ఉండదు, కానీ ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది, పిల్లలు మింగుతూ ఉంటారు. ఇలాంటి వారికి కార్తీక మాసం అత్యంత ఉపయోగపడుతుంది. మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా సోమవారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా మనకి ఆదివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ శివలింగానికి అభిషేకం చేయించండి. నల్ల ద్రాక్షతో శివలింగానికి అభిషేకం చేయించి నైవేద్యం, శివ నైవేద్యం పట్టుకొని కనుక ప్రదక్షిణ చేసినట్టే, నెయ్యి దీపంతో ప్రదక్షిణ చేసి నైవేద్యం పట్టుకొని కనుక ఆ శివుడికి 5 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మీకు ఈ కార్తీక మాస 4 సోమవారాల శక్తి కూడా మీ ఆరోగ్య సమస్యనంతా కూడా నివారిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో కాలభైరవుణ్ణి, దత్తాత్రేయుణ్ణి
కూడా గారెల మాల దత్తాత్రేయ స్వామికి గారెలతో మాల కట్టి ప్రదక్షిణ చేసి సమర్పించినా కూడా ఎంత పెద్ద ఆరోగ్య సమస్యనైనా సరే కాలభైరవ స్వామి ఆ రోగాన్ని అంతా కూడా తగ్గేలా మళ్ళీ మళ్ళీ రాకుండా చేయగలడని చెప్పచ్చు. దత్తాత్రేయ స్వామి శనగలతో మనకి మాల కట్టి శనగలతో శనగుగ్గీలతో పూజ చేసినా శనగలతో అభిషేకం చేసినా దత్తాత్రేయ స్వామి ఎటువంటి భూతప్రేత ప్రయోగాలను కానీ లేదా ప్రయోగపూర్వకంగా వచ్చే రోగాలను కానీ నివారించగలడు. అలాగే శివుణ్ణి మనం ఈ కార్తీక మాసంలో నల్ల ద్రాక్షాలతో అభిషేకం చేసి నల్ల ద్రాక్షతో ప్రదక్షిణ చేసి నల్ల ద్రాక్షతో పంచాక్షరి మంత్రాన్ని అంటే 108 నల్ల ద్రాక్ష తీసుకొని ప్రతి సోమవారం రోజు కూడా ఆ నల్ల ద్రాక్ష ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క నామం చెప్తూ పక్కన పెట్టుకొని 128 కానీ 108 కానీ అలా చేస్తూ ఆ ద్రాక్షని అలా పంచాక్షరి మంత్రాన్ని చెప్పిన తర్వాత ఆ నల్ల ద్రాక్షాలను స్వామికి నివేదన చేసి కనుక స్వీకరించినట్లయితే ఎటువంటి రోగమైనా సరే హరిస్తుందని చెప్పచ్చు. అలాగే గురుగారు, పుట్టిన దగ్గర నుంచి చాలా మందికి సొంత గృహం యోగం ఉండదు, మరి అటువంటి వారు గృహం పొందాలంటే ఏ పరిహారాలు చేయించుకోవాలి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి ప్రతి ఒక్కరికి కూడా ఎంత సంపాదించినా మనకి ధనమైతే ఉంది, గృహం లేదు. ఎంత ముందుకు పోతున్నా కూడా గృహం అంతా కూడా గృహ నిర్మాణం జరగట్లేదు, అనేక ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మీరు గణపతిని సేవించండి. ఈ 4 మంగళవారాలు కానీ 4 బుధవారాలు కానీ గణపతిని ఈ కార్తీక మాసంలో గనక గణపతిని మీరు ఎవరి పేరుతో అయితే మీరు గృహ నిర్మాణం జరిపించాలనుకుంటున్నారో, ఎవరి పేరుతో అయితే స్థలాన్ని తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఎంతైతే బరువు ఉంటారో అంత బరువు కొబ్బరికాయలు కానీ లేదంటే బెల్లాన్ని కానీ మనకి తులాభారాన్ని తూగి గణపతికి సమర్పించి జ్యోతి ప్రదక్షిణ కనుక చేసినట్లయితే ఒక ఎండు కొబ్బరికాయ చిప్పలో కానీ లేదంటే మనకి టెంకాయ చిప్పలో కానీ ఆవు నేతిని పోసి 5 ఒత్తులతో దీపారాజన చేసి ఆ దీపాన్ని పట్టుకొని ప్రదక్షిణ చేసి అలాగే మరొక టెంకాయ చిప్పలో కర్పూరాన్ని వెలిగించి కర్పూర జ్యోతితో ప్రదక్షిణ చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో మీకు ఎటువంటి ఆటంకాలున్నా, స్థలం కొనడానికి ఆటంకాలున్నా, గృహ నిర్మాణం జరగటానికి ఆటంకాలున్నా, లేదా ఒకవేళ స్థలం ఉండి దానికి ఏదైనా దోషం ఉండి ఏ పని అనుకున్నా ముందుకు పోకపోయినా ఆ స్థలానికి ఏదైనా దోషం ఉన్నా సరే ఆ గణపతిని గనక ప్రదక్షిణ చేసి మీరు అభిషేక జలాన్ని గనక మీ స్థలంలో వేసుకొని గరిక కట్టలతో పూజ చేసి ఒక గరిక కట్టని కూడా ఆ స్థలంలో కనుక వేసినట్లయితే ఎట్టి దోషాలైనా తొలగిపోయి గణపతి మీకు నూతన గృహప్రాప్తిని కలిగించగలడు, ఆటంకాలన్నీ కూడా తొలగించగలడని చెప్పచ్చు. గురుగారు, ఈ కార్తీక మాసంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధమైన పూజలు చేయాలంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. కార్తీక మాసంలో మనకి ఆ తల్లి చల్లని తల్లిని లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, ఇంకా అమ్మవార్లు అందరూ కూడా ఏ రూపాన్ని ఏ విధంగా పూజించినా సరే కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైనది. ఈ కార్తీక మాసంలో శుక్రవారాలు కనుక అమ్మవారిని మనకి సరస్వతీదేవి ఉంది, సరస్వతీదేవిని కూడా శాంత రూపంతో చూసుకొని అమ్మవారిని సరస్వతీదేవిని అగండంతో ప్రదక్షిణ చేయొచ్చు. అలాగే సరస్వతీదేవిని కనుక మనం గారెలతో నైవేద్యం పెట్టించి కనుక ఆ తల్లిని సేవించినట్లయితే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అలాగే మనకి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని తామర పూసలతో తామర పువ్వులతో తామర ఒత్తులతో కనుక మనకి సేవించే అమ్మవారిని, అదే రోజు శుక్రవారం రోజు కూడా మనకి భువనేశ్వరీదేవిని గనక ప్రదక్షిణ చేసినట్లయితే భువనేశ్వరీదేవి ఆలయం దగ్గరలో లేనట్లయితే ఒక దీపాన్ని భువనేశ్వరీదేవిగా భావించి భువనేశ్వరి అష్టోత్తరం గనక చదివినట్లయితే లక్ష్మీదేవి కానీ భువనేశ్వరీదేవి ఎటువంటి ఆటంకాలను కూడా కలగనీయకుండా గృహమంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోగలదు. అంటే మనకి చెడు ప్రస్తావన, చెడు ఆలోచనలు, మనకి ఏదో జరుగుతుందనే భయాన్ని భువనేశ్వరీదేవి తొలగించగలదు. అలాగే లక్ష్మీదేవిని ఈ శుక్రవారం రోజు నైవేద్యంతో కూడా పూజ చేయొచ్చు. అది ఎలా అంటే మనకి ప్రాతకాలానే లేచి క్రతువంతా కూడా పూర్తి చేసుకొని శుభ్రం చేసుకొని మనకి దీపము ధూపం అన్నీ కూడా వేసుకొని నైవేద్యాన్ని వండి తలస్నానం చేసి నైవేద్యాన్ని వండి ఆవు నేతితో చిన్న చిన్న అన్నపు ముద్దలు 128 అన్నం ముద్దలు ఆవు నెయ్యి కలిపి 128 అన్నం ముద్దలు చేసి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ముద్దని గనక అమ్మవారికి సమర్పించినట్లయితే ఇదే నైవేద్య పూజ అన్నపూర్ణాదేవికి కూడా చేయొచ్చు. కానీ మనం ధాన్యాన్ని కూడా లక్ష్మీదేవిగా భావిస్తాం,
అన్నాన్ని కూడా లక్ష్మీదేవిగానే మనం భావిస్తూ ఉంటాం, కింద పడకూడదు అలా అనుకుంటూ ఉంటాం కదా. అలాగే లక్ష్మీదేవిని కూడా నైవేద్యంతో పూజించవచ్చు, తులసి పూసలతో, తులసి మాలతో కూడా. ఇంకొకటి, ఈ కార్తీక మాసంలో ఒక టెంకాయను కొట్టి ఆ టెంకాయ చిప్పలో నిండా ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ పోసి ఈ రెండింటిల్లో కర్పూరం వెలిగించి గనక ఆ జ్యోతిహారతి కుంకుమహారతి పసుపుహారతి గనక లక్ష్మీదేవికి గనక ఇచ్చి ఆ హారతిని మనం స్వీకరించి ఆ పసుపు కుంకుమని మనం గనక వాడుకొని, అంటే ఇంట్లో గడపకి గనక పెట్టి కుంకుమని పొట్టు పెట్టుకొని ఈ పూజకంతా ముందు నీళ్ళల్లో పచ్చిపాలు కలిపి గృహమంతా చల్లి ఆ పచ్చిపాలు కలిపిన నీళ్లతోనే గడపను శుభ్రం చేసి గడపనే లక్ష్మీదేవిగా భావించి ఈ టెంకాయ చెప్పులో కుంకుమని అలాగే పసుపుని కూడా పసుపుని ఆ నీళ్లతోనే గడపకి అలంకరించి ఆ కుంకుమని బొట్టు పెట్టి అదే కుంకుమని కనుక మనం వాడుతూ ఉంటే మీరెన్ని రోజులైతే ఆ కుంకుమని ధరిస్తారో అన్ని రోజులు లక్ష్మీదేవి గృహానికి చేరుతూ ఉంటుంది, స్థిర నివాసం ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, అలాగే లక్ష్మీదేవి ఆర్థిక ఇబ్బందులన్నిటినీ కష్టాలని కూడా తొలగించగలదని చెప్పచ్చు. గురుగారు, చాలా మందికి సంతానం అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది, లేకపోతే అసలు కలగదు. మరి అటువంటి వారు వంశాభివృద్ధి కోసం ఎటువంటి పూజలు చేస్తే ఫలితం ఉంటుందంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి సంతానలేమి అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రహదోషము లేదా కాలసర్ప దోషాలు ఉంటూ ఉంటాయి. ఇలా గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని మనకి 8 ప్రదక్షిణ చేసినట్లయితే, గణపతి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్క పక్కనే ఉంటే గనక 5 ఒత్తులతో అగండ దీపం వెలిగించుకొని ఆవునేదితో ఆ దీపారాధనను పట్టుకొని 8 అష్టబంధన ప్రదక్షిణ గనక చేసినట్లయితే ఎటువంటి దోషమైనా సరే తొలగుతుంది, సంతానం కలుగుతుంది, గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు శనివారాలు గనక అభిషేకం చేయించి లేదా ఆ స్వామిని గోగునారతో గనక గోగునార ఒత్తులతో కానీ లేదంటే పౌనిపత్తి ఒత్తులతో కానీ గోగు పుల్లకి పౌనిపత్తిని చుట్టి ఆవునేతిలో ముంచి గనక పుట్ట దగ్గర వెలిగించినట్లయితే బంగారుపు ఒత్తితో దీపారాజన చేసినట్లే అత్యంత ప్రీతికరమైన దీపారాజన సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే మనకి జామపళ్ళు నైవేద్యంగా పెట్టచ్చు, అలాగే పాలు సజ్జలు బియ్యపిండితో పుట్టలో వదిలిన ఆవు పాలతో ఒక రాగి పడగని తమలపాకులో పుట్టపై పెట్టి ఆవు పాలతో అభిషేకం చేసి ఆ పడగని అలాగే శుభ్రం చేసుకొని అదే పడగని మళ్ళీ మనం ఇంట్లో ఒక గిన్నెలో జలనివాసంలో ఉంచుకొని 11 కానీ లేదా ఈ కార్తీక మాసం 30 కానీ యథాశక్తితో సుబ్రహ్మణ్య స్వామికి గనక పూజ చేసినట్లయితే వెండు కొబ్బరి చెప్పతో పుట్ట దగ్గర ఆవు నేతితో మనకి 5 వేసి దీపారాజన చేసి గనక ఈ క్రతువంతా కార్తీక మాసంలో చేసినట్లయితే మీ గోత్రాభివృద్ధి జరుగుతుంది, అలాగే వంశాభివృద్ధి జరుగుతుంది, సంతానలేమి తగ్గిపోతుంది, సంతానపరమైన సమస్యలన్నీ కూడా నిదానంగా తొలగిపోతాయని చెప్పచ్చు. అలాగే గురుగారు, ఎంతో మందికి వయసు మీద పడుతున్నా సరే వివాహం అనేది ఆగిపోవడం లేకపోతే జరగకపోవడం జరుగుతుంది, ఆలస్యం అవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఏ దేవతారాధన చేయాలంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. ఈ సమస్య చాలామందికి ఉంటూ ఉంటుంది, కానీ ప్రయత్నాలన్నీ చేసి ఇక అవ్వదు అని ఆగిపోతూ ఉంటారు. అలా కాదండి, మీ జాతకరీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ జాతకరీత్యా ఒక్కసారి చెక్ చేయించుకోండి, మీకు ఏ దోషం ఉందో చూసుకోండి, దోషానికి సంబంధించిన దేవతను గనక పూజ చేసినట్లయితే ఏ విధంగా పూజ చేయాలో అదే విధంగా గనక పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. గణపతి పూజ కార్యసిద్ధి లోపం, కళ్యాణం అంటే కార్యం, కార్యసిద్ధి లోపం కనుక ఉన్నట్లయితే కుదిరి గనక సంబంధాలన్నీ వెనక్కిపోతున్నట్లయితే గణపతికి మీ నక్షత్రాన్ని బట్టి మీ నక్షత్ర గణపతికి గనక ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్క గణపతి ఉంటూ ఉంటాడు. అట్లాగే మీ నక్షత్రం ఏ నక్షత్రమో ఆ నక్షత్రానికి సంబంధించిన గణపతిని గనక పూజించినట్లయితే యథావిధిగా పూజ చేసినట్లయితే మీ కళ్యాణ యోగం కలుగుతుంది. అలాగే సర్పదోషం వల్ల కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి దోషం వల్ల కానీ మీకు కళ్యాణం జరగనట్లయితే ఆ మీ నక్షత్ర పరంగా తిథి పరంగా చూసుకొని గనక ఏ దేవత అయితే మీకు అనుగ్రహం లేదో ఏ గ్రహం అయితే మీకు వివాహ పరంగా అనుగ్రహం లేదో ఆ గ్రహ జపము అలాగే ఆ గ్రహానికి గనక పూజ కానీ హోమం కానీ చేయించుకున్నట్లయితే అత్యంత వేగవంతంగా వివాహ అనుగ్రహం కలుగుతుంది. గణపతి ఎటువంటి ఆటంకాలనైనా సరే తొలగించగలడు. అలాగే ఈ కార్తీక మాసంలో చేస్తే మీకు ఎట్టి సమస్యలైనా సరే తొలగిపోయి చక్కటి సంబంధం జరుగుతుంది, అలాగే సంతోషంగా వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుందని చెప్పచ్చు.
గురుగారు, మా సివిఆర్ ఓం ప్రేక్షకులకి చక్కని పరిష్కారాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వదేవతా కటాక్ష సిద్ధిరస్తు, కార్తీక మాస సకల దేవత అనుగ్రహ సిద్ధిరస్తు, సకల దోష నివారమస్తు, తదాస్తు తదాస్తు తదాస్తు. చూశారు కదా, ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మీకు కూడా జాతక దోషాలు, విద్య, ఉద్యోగం ఇలాంటి వాటిలో సమస్యలున్నా సరే స్క్రీన్ మీద నెంబర్స్కి పర్సనల్గా కాల్ చేయండి, గురువుగారిని అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం.